వలపు విలాసం నాలుగవ భాగం ఎప్పుడో టెన్త్ క్లాస్లో విడాకులు ఇచ్చిన హిందీతో తిరిగి కాపురం చేయడానికి సిద్ధపడ్డాడు శివుడు ఆ రోజు మధ్యాహ్నం పిల్లలకి హిందీ అక్షరాలు నేర్పుతూ తాను నేర్చుకుంటున్నాడు ఆ టైంలో శివుడు గారు అంటూ ఊడిపడ్డాడు పోస్ట్ మ్యాన్ ఐదు రూపాయల అరవై పైసలు వసూలు చేసి శివుడికో చిన్న పార్సెల్ ఓ కార్డు ఇచ్చి వెళ్ళాడు ఆ పార్సెల్ ఏమిటో తెలుసుకోవాలని శివుడికి కుడివైపు క్లాస్లో కూర్చున్న పార్వతి తెగ గిజగిజలాడింది ఆమెకి అతనికి మధ్య మానవ నిర్మితమైన పెద్ద గోడ ఉంది అందువల్ల కుర్చీలో కూర్చోలేక గుమ్మం దగ్గరికి వచ్చి ఏమిటన్నట్లు అతని వంక చూసింది పార్సిల్ బండారం బయటపెట్టడం ఇష్టం లేని శివుడు అతి ఘోరంగా బాధపడుతున్నాడు పదే పదే గుచ్చుకుంటున్న ఆమె చూపులకి సమాధానంగా నీకెందుకన్నట్లు తిరస్కారంగా చూశాడు నాకు కాకపోతే ఇంకెవరికి కావాలన్నట్లు దబాయింపుగా శివుడు ఏమిటదని శంఖం పూరించింది పార్వతి ఆమె తన ఉనికిని పూర్తిగా మర్చిపోయింది తనకి చేరువలో ముసలి వాసన గుప్పమనగానే తన తప్పు తెలుసుకొని నాలిక కరుచుకొని క్షమించండి శివుడు గారు ఉచ్చారణ దోషాలు దొరికితే నేను సహించలేను భర భరించలేను సంభాళించుకోలేను రూకి రూకీ తేడా లేకుండా పాఠాలు చెప్తేయలా అంటూ తడబడే అడుగులతో గుట్టుగా తన క్లాస్లోకి వెళ్ళింది పార్వతి గతంలో కొడుకు కూతురు చేసిన దుర్బోధతో పై ధ్వజమెత్తడానికి సిద్ధంగా కర్టెన్ చాటుగా పొంచి ఉన్నాడు కుటుంబం తనపై దండయాత్ర చేయడానికి శత్రువులు సిద్ధంగా ఉన్నారని పసిగెట్టిన శివుడు నవ్వుని ముఖానికి పులుముకున్నాడు గబాల్న లేచి ఎడమవైపు కర్టెన్ తొలగించి సీతగారు మీకు ఇవ్వవలసిన కార్డుని పొరపాటు నాకు ఇచ్చాడు పోస్ట్మాన్ అంటూ ఆమెకిచ్చాడు థ్యాంక్స్ అంటూ అందుకుంది ఆ కార్డుని ఉద్యోగాలు ఇస్తామంటూ పాతిక రూపాయల ఫీజు వసూలు చేసి సారీ మీరు సెలెక్ట్ కాలేదని కార్డు ముక్క రాస్తారు కవర్లో ఈ శుభవార్తని పంపించరు మన పరువుని భుజార్పాలు చేస్తారు అంటూ ఆమెతో సంభాషణ పొడిగించాడు ఇక మీ క్లాస్కి వెళ్ళరా ఇక్కడే చతికిలబడిపోతారా ఇక్కడే ఉంటే మీకు ఫస్ట్ మార్క్ వస్తుంది అంది సీత విసుగ్గా రెండర్థాలు వచ్చేలా మీరు నా దగ్గర ఉంటే మా నాన్న ఫస్ట్ మార్క్ ఇస్తారని ఒక అర్థం ఈ రెండో క్లాస్లో చేరితే మీకే ఫస్ట్ మార్క్ వస్తుందని రెండో అర్థం పార్వతితో ప్రేమని వెలగబెట్టమని ప్రాధేయపడితే తన తండ్రి మెప్పు కోసం తనతో సంభాషణ పెంచుతున్న శివుడిని ఏవగించుకుంటూ మీ క్లాస్కు వెళ్ళండని కసిరింది సీత ఆమె చిత్కారాన్ని చిరునవ్వుతో చెరిపేసుకుని కుటుంబం తెరమరుగైనందుకు సంతోషిస్తూ బ్రతుకుజీవుడా అని క్లాస్లోకి వచ్చాడు శివుడు జేబులో బరువుగా ఉన్న పార్సిల్ని ఇంకోసారి తడుముకున్నాడు ఆ రోజుతో కుటుంబం స్కూల్కి బై సీత అరేంజ్ చేసిన ప్రేమకి రెండు గుడ్ బైలు లక్షలకి లక్షలు సంపాదించి ముని నోరు మూసేస్తాడు ఈరోజే విముక్తి ఇక తాను పెద్ద వ్యాపారస్తుడు అంతా హాయ్ హాయ్ ఇక ఉండబట్టలేక తనని ఊరిస్తున్న ఉచిత వ్యాపార వివరాల పార్సిల్ విప్పాడు శివుడు ఆ పార్సిల్లో చిన్న అట్టపెట్టె ఉంది ఆ పెట్టెని కౌగులించుకున్నాయి మెంబర్షిప్ కార్డు ప్లస్ ఉచిత వ్యాపార కరపత్రం అతను ఆబగా కరపత్రం చదువుకోసాగాడు కొద్దిపాటి పెట్టుబడితో మీరు లక్షాధికారిగా మారాలనుకుంటున్నారా శుభం వ్యాపారానికి కావలసిన ముడి పదార్థాలు ఇంకు పుల్ల కలం లేదా పెన్ను తెల్ల కాగితాలు కాసిని పోస్టల్ స్టాంపులు కాఫీ టీ సిగరెట్ కావాలనుకుంటే బ్రాందీ ఇత్యాదులు ఇక చాలు వ్యాపారం చేయు విధానం మీరు వెంటనే మినీ కథలు పెద్ద పెద్ద కథలు నవలికలు నవలలు నాటికలు నాటకాలు కవితలు గేయాలు పద్యాలు పాటలు సినిమా మాటలు గబగబా రాయండి లక్షలకి లక్షలు సంపాదించండి మీరు రాయలేరా రాయలేకపోతున్నారా మొహమాట పడకండి అదేం పెద్ద తప్పు కాదు నేరం కాదు సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ బిఏఎ ఎంఏ చదివిన వాళ్లే పట్టుమని పది వాక్యాలు రాయలేకపోతున్నారు అది వారి అసమర్థత కాదు విశ్వవిద్యాలయాల దోషం కాదు విద్యామంత్రి తప్పు కాదు మరి మరి ఆరోగ్య లోపం అందుకని మీ చేత వేల కొద్ది అక్షరాలు రాయించి లక్షలకి లక్షలు సంపాదించడానికి మేలైన మార్గం చూపించడానికి మేము ఈ వ్యాపారం సృష్టించాం ఈ కరపత్రంతో జతపరచిన రస సృష్టిని సేవించండి దీని ప్రభావంతో మీరు ఏక బిగిన పుంకాను పుంకాలుగా రచనలు చేయగలరు కాగితాల కరువుని సృష్టించగలరు కరువు తీరా డబ్బు సంపాదించగలరు శివుడు చిరాగ్గా అట్టపెట్టవంక చూశాడు రససృష్టి అనే లేబుల్ రాసి ఎతికించిన మీద ఈ కింది విధంగా రాసి ఉంది మీ జబ్బల బలపుష్టికి దృఢమైన టానిక్ రససృష్టి లేహ్యం మీ చేతి నరాల్లో కండరాల్లో అలసట అనేది లేకుండా ఎల్లవేళలా శ్రమించే శక్తిని ప్రసాదించే అమూల్యమైన టానిక్ రససృష్టి గమనిక నిరక్షరాస్యులు ఈ లేహ్యం సేవించిన రచనలు చేయలేరు మోడ్రన్ ఆర్టు ఇట్టే వేయగలరు ఇక చదవలేకపోయాడు శివుడు ఆ పార్సిల్ బయటికి విసిరేస్తే పార్వతి పసిగడుతుందని పిరికితనం జేబులో దాస్తే ముని కంటపడుతుంది ఈ రస సృష్టి తనకేం ముప్పు తెస్తుందోనని భయపడుతున్నాడు ఆ పార్సిల్ పూర్వాపరాలు ఎరుకపరుచుకోవడానికి వేగిరపడింది పార్వతి గుంటనక్కల కుటుంబం పొంచి ఉన్నాడని ఇది సమయమే కాదని స్కూల్లో ఎటువంటి సవడి చేయలేదు ఇంటికొచ్చాక నోరు పారేసుకుంది పార్వతి నేనిప్పుడు కట్టుకున్నది సీతచీర నిన్ను ప్రేమించడం నా కర్తవ్యం నా ప్రాథమిక హక్కు నువ్వేదో దాస్తున్నావు ఏమిటా పార్సిల్ అది వసీకరణ యంత్రం టెక్కుగా తన పోర్షన్లోకి వెళ్తూ చెప్పాడు ఏది చూడని అంటూ అతను వెంటపడింది ఈ ఇంట్లో ఒంటరిగా మనం కలవకూడదని మీ అన్నయ్య ఆంక్ష విధించాడు మా గదుల్లోకి రాకూడదు హద్దులు మీరకూడదు అన్నయ్య ఇప్పుడు లేడుగా ఏది చూడని అంటూ అతని జేబుపై దండయాత్ర చేసింది పొలాల హైవేజ్ వసూలు చేయడానికి గుంటూరు వెళ్ళాడు ముని ప్రస్తుతానికి ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటున్నారు ఆమె విజయం సాధించింది పార్సెల్ కథ కమామీషు తెలుసుకుంది నన్ను ప్రేమించడానికి కృష్ణదానం చేసిన డబ్బులతో ఉచిత వ్యాపారం చేసి లక్షలు గడించాలని నలభై రూపాయలు తగలేశావా అంటూ భగ్గుమని మంటలా మండింది నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటూ సుడిగాలిలా ఆమెను చుట్టేశాడు ఆ సుడిగాలికి ఆమె మరింత ప్రజ్వరిల్లింది ఆ గాలికి కిటికీలో నిద్రపోతున్న రెండు ఉత్తరాలు కిందికి పడ్డాయి పార్వతి విసురుగా ఆ కార్డ్స్ను అందుకుని చదివింది నిర్లక్ష్యంగా శివుడికిచ్చింది అతను చదివాడు రిటర్న్ టెస్ట్లో శివుడు కృతార్థుడు కాలేదని శుభవార్త తెచ్చిందో కార్డు పార్వతి రిటర్న్ టెస్ట్లో పాస్ అయినట్లు ఇంటర్వ్యూకి ఆహ్వానించింది రెండో కార్డు ఇంటర్వ్యూ కార్డు రాగానే మురిసిపోకు పార్వతి రిటర్న్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఎక్కొట్టడానికి ఇదొక రాజమార్గం తమకి కావలసిన తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇదొక న్యాయమార్గం అన్నాడతను అక్కసుగా అతని కోపం తాను తప్పినందుకు కాదు పార్వతి పాస్ అయినందుకు ఒక్క రూపాయితో లక్షలాది ప్రజల కష్టార్జితాన్ని కాజేయడానికి ధర్మ మార్గం లాటరీ అంటూ అతన్ని రెచ్చగొట్టింది ఎద్దేవా చేసింది లాటరీని అంత సులభంగా తీసివేయకు పార్వతి డొనేషన్లు కట్టి చదువులు చెప్పించి భారీగా నిరుద్యోగులను తయారు చేస్తున్నారు పెద్దలు పిల్లల చదువులకు పెట్టుబడి పెట్టే డబ్బుతో గుర్రప్పందాలు కాసి పజిల్స్కి ఎంట్రీ ఫీజులు కట్టి లాటరీ టికెట్లు కొంటే ఎప్పుడో ఒకప్పుడు బంపర్ బహుమతి వస్తుంది ఆ డబ్బుతో పిల్లలు జీవితాంతం హాయిగా ఉంటారు అంటూ వాదనకి దిగాడు శివుడు అతని లాటరీ బుద్ధి ఈ జన్మకి పోదని కొంచెం తీవ్రంగానే అంది పార్వతి ఎటువంటి చీకు చింతా లేకుండా వచ్చిన జీతంతో లాటరీ టికెట్లు కొంటూ ఉండు ఎప్పుడోకప్పుడు తప్పకుండా పెద్ద చిప్ప చేతికందుతుంది నువ్వు జీవితాంతం గుమాస్తా ఉద్యోగం చేసినా గూడు కట్టుకోలేవు సరికదా వంటి నిండా నీకిష్టమైన బట్టని కూడా చుట్టుకోలేవు నన్ను ఇలానే హేళన చేస్తూ ఉండు ఈవేళో రేపో పదేళ్లకో బంపర్ బహుమతి కొట్టేస్తాను కోటీశ్వరుడిగా మారిపోతాను ఇంపోర్టెడ్ ఎయిర్ కండిషన్ కార్లు తిరుగుతాను ప్యాలెస్లో ఉంటాను పాలరాతి బొమ్మ లాంటి పర్సనల్ సెక్రటరీ పెగ్ అందిస్తుంటే ఆ పిల్ల మ్యాక్సీ జిప్పుని కిందికి లాగుతూ ఆమెను రెచ్చగొట్టేలా అతను కసిగసిగా అంటున్న మాటలు ముందుకు సాగలేదు పార్వతి గురిపెట్టి విసిరిన రససృష్టి లేహ్యం అతని ముఖానికి అంటుకుంది ఆమె తన గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకుంది అతనికి తిక్కరేగి తన గది గడప దాటలేదు ఆ రాత్రి శివుడికి అన్నం వడ్డించలేదు పార్వతి తెల్లవారిందని తట్టిలేపడానికి సూర్యకిరణాలు చురుగ్గా హైదరాబాద్ నగరపు మేనుని తాకక మునిపే ముని ఇంటి ముని ఇంటి ముందు రెండు రిక్షాలాగయి మొదటి రిక్షాలో చంచల ఆమె ఒళ్ళో పాప మెలకువగా కూర్చున్నారు ఆమె కళ్ళ దగ్గర కొనుకు తీస్తున్నాయి గోకర్ణం కూరల గుత్తి నేతిజా నేతిజాడి కేసు ఇక రెండో రిక్షాలో రెక్కలు తెగిన కొండల్లా పడి ఉన్నాయి మూడు కుంచాల బియ్య గుండిగా పదిహేను లీటర్ల పులుసు కాగే కళాయి గంగాళం పది వీసల బంగాళాదుంపల అవలీలుగా వేగగల బూర్లమూకుడు చంచల రిక్షా దిగి మెయిన్ గేట్ తెరిచింది పాప నోట్లో వేలు వేసుకుని తల్లిని అనుసరిస్తోంది సామాన్లు ఇంట్లోకి తేవడానికి తంటాలు పడుతున్నాడు రిక్షావాడు ఆ అలికిడికి హడావిడికి ఆ ఇంటి కుడివైపు వాకిట్లో వాకిలి ఎడమ ఎడమవైపు వాకిలి బళ్ళును తెరుచుకున్నాయి ఎడముఖం పెడముఖంగా నిల్చున్నారు శివపార్వతులు నోటిని బార్లాగా తెరిచి వాళ్లవంక ఆశ్చర్యంగా చూడసాగింది చంచల ఇంట్లోంచి తండ్రి రాకపోగా పరాయి ముఖాలు రెండు గుమ్మాల్లోంచి చరచరా వచ్చినందుకు ఆశ్చర్యంగా జడుచుకుని అమ్మా రెండు దొంగలే అంటూ తల్లిచాటుకు చేరింది పాప నీ కాన్వెంట్ తెలుగు మండినట్లే ఉందని త్వరగా విసుకొని తప్పమ్మా రెండు దొంగలు అనకూడదు ఇద్దరు దొంగలు అనాలి అంటూ తాపీగా కూతురికి తెలుగు పాఠాలు చెప్తోంది చంచల ఆమెను అమాంతం కౌగులించుకొని వదినా అంటూ ఘాడంగా బావురుమంది పార్వతి చచ ఊరుకో పార్వతి అంత సవ్యంగా జరిగింది ఇంకా ఈ రాగాలెందుకు అయినా ఇప్పుడు ఏమైందని మీ అన్నయ్య గురి మీ అన్నయ్య గురించి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు మా అమ్మమ్మ ఆస్తి ఊబిలో పడి ఇంతవరకు రాలేకపోయాను ఇప్పుడు వచ్చేశానుగా అంటూ పార్వతి భుజం తట్టి ఇంతకీ మీ అన్నయ్య ఏరి ఇంకా నిద్ర లేవలేదా ఏం శివ బాగున్నావా అంటూ ప్రశ్నలతో దీర్ఘాలు తీసింది చంచల ఉత్తరం వచ్చింది ముని గుంటూరు వెళ్ళాడు పొలాల ఐవేజులు వసూలు చేసుకుని ఈవేళ వస్తానన్నాడు మా చిన్నతనంలో బకెట్ తన్నేసి చాలామంది ప్రాణాలు విడిచేవారు మీ అమ్మమ్మ చాలా సామాన్లు తన్నేసి పైకి అంటూ రిక్షా వాళ్ళు తెస్తున్న సామాన్ల వంక చూడసాగాడు శివుడు అంత అదృష్టం కూడానా పోటీలు పడి ఇచ్చే మందులతో తిండితో మరింత బలం పుంజుకుంటున్నది మా అమ్మమ్మ ఇక చావదని అనవసరంగా సెలవు వేస్ట్ చేయడం ఇష్టం లేక చేతికి అందిన సామాన్లతో ఇలా వచ్చేశాను అంటూ మందహాసం చేసింది చంచల ఆ తరువాత ఆ ఇంట్లో వాళ్ళు తమ దినచర్యలో మునిగిపోయారు చంచల వంట చేస్తూ ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్న శివపార్వతుల పరిస్థితిని వంట పట్టించుకుంది ముని ఇంట్లో లేకపోయినా వేరువేరు గదుల్లో తలుపులు బిడాయించుకుని పడుకున్న వారిద్దరి నిగ్రహశక్తికి నివాళులర్పించింది చంచల చేతి వంట రుచి చూసి శివపార్వతులు స్కూల్కి వెళ్లారు బడికి వెళ్లని మారం చేస్తున్న పాపని నిర్దాక్షిణ్యంగా బడిలోకి నెట్టేసింది తానేమో ఆఫీస్కి వెళ్లకుండా ఎంచక్క అలంకరించుకుని ముని కోసం ఎదురుచూస్తూ ఇంటి పట్టునే ఉంది చంచల ఆమె అలా ఎదురు చూస్తున్న సమయంలో సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగాడు ముని అతనికి బాగా చికాకుగా ఉంది ట్రైన్ లేట్ అవడం వల్ల కాదు రాత్రి ప్రయాణం వల్ల కాదు తల్లి ప్రేమతో ఇచ్చిన వస్తువుల వల్ల ఒకటి కాదు రెండు కాదు మొత్తం తొమ్మిది శాల్తీలు వాటిని స్టేషన్ నుంచి ఆటో స్టాండ్ దగ్గరికి చేర్చేసరికి అతని ముత్తాత తాత నాన్న పైలోకం నుంచి కిందికి దిగొచ్చారు ఆ శాలతీల కోసం పది రూపాయలు అదనంగా ఇవ్వడానికి ఒప్పుకొని ఆటో రిక్షా ఎక్కాడు ముని ఆటో డ్రైవర్ ఆ శాలతీల్ని అతని నిర్లక్ష్యంగా సీటు వెనుక భాగంలో సర్దేశాడు ఆటో ఇంటి ముందు ఆగగానే సామాన్లు కొంచెం ఇంట్లోకి తీసుకురా బాబు అంటూ ఇంట్లోకి వెళ్ళాడు ముని చంచలని చూడగానే అవధులు దాటిన ఆనందంతో ఆమెను గబగబా పక్క గదిలోకి లాక్కెళ్ళాడు ముని కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్న ఆ గదినిండా ఉన్న పాత ఇత్తడి సామాన్లకు మరింత ఉద్రేకపడి ఆమెని బరబరా బెడ్రూంలో ఈడ్చుకెళ్ళి ముద్దులతో ముంచెత్తుతూ మీ అమ్మమ్మ పోయిందా అన్నాడు అతని ముద్దులకు సమాధానం చెప్తూనే అందామే కిందటేడు బాకీ పెట్టిన డబ్బు కూడా అత్తయ్య ఇచ్చారా మీ అమ్మమ్మ ఆస్తుని ఏమాత్రం మోసుకొచ్చావు అంటూ ముందుకు అతని ముఖాన్ని నెట్టేస్తూ అందామే ఈసారి కూడా మీ అమ్మగారు మొండి చేయి చూపించారా ఈ వేళ కాకపోతే రేపిస్తుంది మా అమ్మ రెండు నెలలు సెలవు తగలేసి ఐదు వందలు ఖర్చు చేసి అటకకి అలంకారమైన వస్తువులు మోసుకొచ్చావా వెటకారంగా మండిపడ్డాడు ముని నేను ఈ మాత్రమైనా తెచ్చాను మీరు చేతులు ఊపుకుంటూ పోలర్ అంతా తమ్ముడు ముఖాన్ని కొట్టొచ్చారు అంటూ గొంతు పెంచింది చంచల అతను కోపంగా చరచర ముందు గదిలోకి వచ్చాడు ఆమె కూడా బిరబిరా తన్ని అనుసరించింది అధికంగా డబ్బు సంపాదించాలనే తపన ఓ పెద్ద దుర్వసనం ఆ వ్యసనానికి బానిసలైన భార్యాభర్తలు ఎడముఖం పెడముఖంగా ఉండటం సర్వసాధారణం మీ అమ్మగారు చాలా పంపించారే మీకేమో చెత్తా చెదారం గడ్డిగాదా అంటగట్టి ముద్దుల రెండో కొడుక్కి ఆస్తినంతా కట్టబెడుతున్నది అంటూ యథాశక్తి అత్తగారిని ఆడిపోసుకుంటుంది చంచల ఎప్పుడు ఉండేదేగా ఈ ఏడుపు మొత్తం తొమ్మిది సాలితీలు ఉండాలి లెక్కపెట్టు అంటూ ఆటోకిరా ఇవ్వడానికి పరిశీ తీశాడు ముని కళ్ళతో ఆ సాలితీని లెక్కపెట్టి పది ఉన్నాయంది చంచల పదా అంటూ ఆశ్చర్యపోతూ ఇలా జరుగుతుందని నేను గుంటూరులోనే లిస్ట్ తయారు చేశాను చదువుతాను చూడు అంటూ అతను లిస్టు చదవసాగాడు మాగాయ జాడి మినపసునుండల అల్యూమినియం క్యారియర్ తాటాకు బుట్టలో గోంగూర పెద్ద హార్లిక్ సీసాలో కందిపొడి రాచిప్పలో పాత చింతకాయ పచ్చడి చిన్న కుండలో బూజు పట్టిన ఆవుకాయ ప్లాస్టిక్ సంచిలో వడియాలు స్టీల్ టిఫిన్ క్యారియర్లో సగానికి పైగా నెయ్యి గోనె సంచిలో దోసకాయలు పెండలం ఈ అట్టపెట్టెలు ఏముంది అంటూ దాన్ని మూత తీసి ఎగిరి గంతేసింది చంచల ఆ పెట్టెలో రెండు బ్రాందీ సీసాలు చూడముచ్చటగా నిటారుగా నిల్చున్నాయి డ్రైవర్ కళ్ళు నులుముకొని మళ్ళీ మళ్ళీ చూడసాగాడు మునిగొండె కొట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తోంది డబ్బు కోసం గుంటూరెళ్ళి మీరు చేసిన నిర్వాహకం ఇదా ఓల్డ్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసినట్లున్నారే ఇక ఇవి హైదరాబాద్ దోస్తుల కోసమా అంటూ భర్తని చెరిగి పారేస్తోంది చంచల డ్రైవర్ ఈ సీసాలు నావి కావు మునిమాటలు బలహీనంగా ఉన్నాయి మీవి కాకపోతే ఎందుకు తెస్తాను సార్ అని బయటికి అన్నాడే గానీ డ్రైవర్ మస్తిష్కం నూనెగానుగలా పనిచేస్తూనే ఉంది సికింద్రాబాద్ స్టేషన్లో ఈయన ఆటో ఎక్కే ముందు తానెవరో సూట్వాలా అని స్టేషన్కి తీసుకొచ్చాడు ఆ సూట్వాలా మందు మీద ఉన్నట్లు అతని చేతిలో ఈ అట్టపెట్టె ఉన్నట్లు తనకి బాగా గుర్తు స్టేషన్ దగ్గర ఆటో దిగి పది రూపాయలు ఇచ్చి ట్రైన్కి టైం అయిందంటూ తూలుతూ వెళ్ళాడు సూట్వాలా అతనే ఈ పెట్టెని ఆటోలో మర్చిపోయి ఉంటాడు తాను గమనించలేదు ఈయన శాలతీలతో అది కలిసిపోయింది డ్రైవర్ ఈ బాటిల్స్ నావి కావు నేనెప్పుడు తాగలేదు నువ్వే తీసుకెళ్ళు ప్రాధాయపడ్డాడు ముని నాకెందుకు సార్ మా ఆడళ్ళు తెలిస్తే కొడతారు కూడా పైగా ఈరోజు కాపురం కూడా చెయ్యరు వచ్చే నవ్వుని ఆపుకుంటూనే వినయంగానే అనేశాడు డ్రైవర్ అతనికి ఉన్నంత బుద్ధి భయం మీకు లేవు నేను లేనని కుతి తీరా తాగాలని బాటిల్స్ తెచ్చుకొని దానం చేస్తారేం ప్లేట్ ఫిరాయిస్తారేం అంతా నా కర్మ బాటిల్స్తో సరిపుచ్చుకుంటున్నారా లేక గర్ల్ఫ్రెండ్ కంపెనీ కూడా స్వీకరిస్తున్నారా అంటూ దూదేకినట్లు అతని ఏకి పారేస్తూ నాలుక ఎండిపోగా మంచినీళ్లు తాగడానికి వంటింట్లోకి వెళ్ళింది చంచల డ్రైవర్ నీకు ఇది న్యాయం కాదు ఈ బాటిల్స్ నావి కావు నేను తాగుబోతులా కనబడుతున్నానా నేను తాగను ఈ బాటిల్స్ తీసుకెళ్ళు నా కాపురాన్ని నిలువునా కూనీ చేయకు అంటూ నెమ్మదిగా సాగాడు ముని పరగడుపున బిర్యానీ లేకుండా పైగా పరాయి ఆడదా ఆడది పక్కన లేకుండా మందు కొట్టే దురలవాటు నాకు లేదు సార్ ఓ యాభై ఇప్పించండి బాటిల్స్ తీసుకెళ్తాను మీ కాపురం నిలబడుతుంది నా కూతి తీరుతుంది అంటూ మారం చేసాగాడు డ్రైవర్ ఇక తప్పదని అతను అడిగినంత ఇచ్చి బ్రాందీ బాటిల్స్ని వదిలించుకున్నాడు ముని అతను వెళ్ళాక స్వాగతంగా అనుకున్నాడు తాగు వెదవ తన బాటిల్స్ని మర్చిపోయాడు మీరు నన్ను మర్చిపోయినట్లే మంచినీళ్లు తాగుతూ అంది చంచల నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు అంటూ అతను ఆమెను సమీపించబోయాడు ఆమె విధిలించి కొట్టింది మాటా మాట పెరిగింది వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు విశాలమైనాయి సయోధ్య చోటు చేసుకోవడానికి స్థలం దొరకలేదు షిఫ్ట్ సిస్టంలో మీల్స్ ప్రోగ్రాం పూర్తి చేశాడు నేలపై పైట చెంగు పరుచుకొని చేతిని దిండుగా చేసుకొని పడుకుంది చంచల అతనేమో ఎంచక్క మంచాన్ని కౌగిలించుకొని పడుకున్నాడు డేగని చూస్తున్న పాములా పడుకుందామే పగబట్టిన పాముని తన నోట కసిగా బంధించాలని చూస్తున్న డేగలా ఉన్నాడతను ఎవరు ఎవరికీ చిక్కలేదు సాయంకాలం చల్లబడింది పాప శివుడు పార్వతి ఇంటికొచ్చారు మూకి సినిమాలో పాత్రల్లో ఉన్న ముని చంచల్ని చూసి చూసి ఆ ఇంట్లో సివిల్ వార్ ప్రారంభమైందని పసిగట్టింది పార్వతి వదినతో తక్కువగా మాట్లాడుతూ వంట ఎక్కువగా సహాయం చేసింది శివుడు ముని ఎటువంటి పందెం లేకుండా పేకాటాడుతున్నారు నీలి దువ్వుకుంటూ నిలుపుకోలేని మనసుతో ముని వంక మబ్బు కళ్లతో చూసింది చంచల అతను చలించాడు పేకాటకి స్వస్తి పలికాడు కొసరి కొసరి కవ్వించే మల్లెల చీర కట్టిందామే అతను కిటికీ కిటికీచూలు గట్టిగా పట్టుకుని నిగ్రహించుకుంటూ బయటికి చూస్తూ చెట్ల కొమ్మలు ఆకులు పూలు లెక్క పెట్టసాగాడు అందరూ భోజనాలు చేశారు పార్వతి తన గదిలో తాపీగా కాపీ పుస్తకాలు దిద్దుతోంది శివుడు మెయిన్ హాల్లో సోఫా బెడ్ పై పడుకుని పాపకి దొంగల కథలు చెప్తున్నాడు కాలుగాలిన పిల్ల తిరుగుతున్నాడు ముని వెన్నెల వానలో తడుస్తూ జాజిపూల మాల కడుతోంది చంచల గడియారం గిరున తిరుగుతోంది పావుగంట తక్కువ పదకొండైనా కసికసిగా ఉందంటూ రేడియో వాగుతూనే ఉంది మునిలో కోరికలు శృతిమించిపోతున్నాయి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడం కద్దు అది ఒక హద్దులో రద్దయిపోవడం కూడా కద్దే మన్మద మన్మద బాధ భరించలేని ముని పాప పక్కన పడుకుని నిద్రపోతున్న శివుడిని తట్టిలేపి అన్నాడు నేను పాప దగ్గర పడుకుంటాను నువ్వు పక్క పోర్షన్లో పడుకో వెళ్ళు వెళ్ళు నేనా పార్వతి రానియదు మూలిగాడు శివుడు ఎందుకు రానియదు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అంటూ మధ్య గది తలుపు తీసి శివుడిని పార్వతి పోర్షన్లోకి నెట్టేశాడు ముని ఆ తరువాత అన్ని దిక్కులా తలుపులు మూసి చంచల వంక చూస్తూ అన్నాడు మరీ అంత అలక పగలంతా వేస్ట్ అయింది ఇప్పుడు రాజీకి రాకపోతే ఏం చేసేదానివి మీకోసం రాజీకి రాలేదు మనం పాత కాపులం బద్ద విరోధుల్లో ఉన్న శివపార్వతులకి ఏకాంతం ఏర్పాటు చేయడానికి ఆమె మాట ఆమె మాటలు పూర్తి కాలేదు కొంప మునిగిందంటూ కెవ్వుమని కేక వేసి తాపం తొలగిపోయి ఏదో తెలియని భయంతో చెమటలు పట్టగా మధ్య గది తలుపు గడి తీశాడు ముని ఆ తలుపులు తెరుచుకోలేదు అటువైపు గడి గట్టిగా వేసి ఉంది శివ పార్వతి అంటూ సంగీత సాధన చేయబోయిన ముని నోటిని గట్టిగా మూసింది చంచల ఆ రోజు శనివారం మధ్యాహ్నం స్కూల్ లేదు మ్యాట్నీకి వెళ్దామంటూ శివ పార్వతులకి తోడుగా బయలుదేరారు కృష్ణ సీత ఎయిర్ కూలింగ్ సినిమా హాల్లోకి దూరి వెచ్చవెచ్చగా కూర్చున్నారు శివపార్వతులు సీతాకృష్ణ తమ తమ లవర్స్ కై ఎండలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ల డబ్బుతో లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు శివపార్వతులు దీన్నే తలరాత విధి కర్మ వగైరాలంటారు కుటుంబం కుర్చీలో కూర్చునే కోడి నిద్రపోతుంటే పోస్ట్ మ్యాన్ ఒక ఇచ్చి వెళ్ళాడు ఎవరు రాశారు చెప్పమా అనుకుంటూ కవరుచించి ఉత్తరం చదువుకోసాగాడు ఆర్య ద్రావిడ నమస్కారం బడక్కం నేను పండితుడిని కాదు అలానే సుంటని కూడా కాదు అందువల్ల ఆంధ్రులు ఆర్యులో ద్రావిడులో తెలియదు అందుకే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పై సంబోధన చేశాను ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా ప్రతీదాన్ని సందేహిస్తూ శోధిస్తూ ఒక నిర్ణయానికి రావాలని నేను అనడం లేదు ఎవరో తత్వవేత్త అన్నాడు ఆయన పేరు గుర్తుకు రావడం లేదు మీకు గుర్తుకు వస్తే దయచేసి ఇక్కడ చదువుకోండి శివపార్వతులు ప్రేమించుకుంటున్నారు మీరు ఆశ్చర్యపోతున్నారా నమ్మడం లేదా గుడ్లగూప కంటికి పగలు చీకటిగా కనపడుతుంది మనకు పగలు వెలుతురుగా ఉంటుంది భ్రమపడేవారికి సత్యంగా కనపడుతున్న పదార్థం భ్రమలేని వారికి యథార్థంగా కనబడుతుంది శివపార్వతులు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారని భ్రమపడుతున్నారు మీ ఇంటి నుంచి నలుగురు కలిసి వెళ్తున్నారు అందుకే మీరు నమ్ముతున్నారు మీ సీతాకృష్ణ తరిమి తరిమి ఆ టీచర్లని ప్రేమిస్తున్నారు ఆ టీచర్లు మీ పిల్లల్ని మోసం చేసి ఎంచక్కా ప్రేమించుకుంటున్నారు సాక్ష్యం కావాలా శివపార్వతుల ప్రేమ గురించి ట్యాంక్ బండ్ని పబ్లిక్ గార్డెన్స్ని చార్మినార్ని సినిమా హాల్స్ని హోటల్స్ని రోడ్లని అడగవలసిన పని లేదు గాలిని అడగండి నిజం చెప్తుంది ఆకాశాన్ని అడగండి అబద్ధం చెప్పదు మీరు అడగాలే కానీ అగ్ని సాక్ష్యం చెబుతుంది నీరు నిజం చెప్తుంది యథార్థం చెప్పడానికి భూమి వెనకాడదు వారి ప్రేమ ఉదయపు వేళలో ఎర్రగా ఉంటుంది గత రాత్రి తాలూకు మధురానుభావాల సిగ్గు నిగ్గులే అవి ఇక మధ్యాహ్నం శ్వేతవర్ణంలో ఉంటుంది మీ ముందు అమాయకంగా తెల్లము కారు వేసుకొని మసులుతారు సాయంత్రాలు కృష్ణవర్ణంలో వెలిగిపోతుంది ఈ రాత్రి ఏ లాడ్జిలో బస చేస్తే పోలీస్ రైడింగ్ జరగదు అనే చీకటి ఆలోచనలతో వారి ప్రేమ నిండి ఉంటుంది ఇంత విచ్చల విడిగా తిరుగుతున్నా పార్వతిలో మార్పు కనబడలేదంటారా పిల్స్ గురించి నర్సు చెప్పింది అయినా మిమ్మల్ని అడుగుతున్నాను అంటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్న పార్వతిలో ఎటువంటి మార్పుని మీరే కాదు ఆ శివుడు కూడా చూడలేడు వాళ్ళని మీరు కోడలుగా అల్లుడిగా ఆదరిస్తారంటే నేను కాదు ఈ లోకమంతా ముక్కుపై వేలేసుకుంటుంది నన్ను హితవు చెప్పాలన్నారు ధనహీనమైనా పర్వాలేదు కానీ శీలహీనమైతే చాలా ప్రమాదం యథార్థవాది లోక విరోధి అయితే నేను మీకు విరోధినే ఇక ఉంటాను భవదీయ క్రురసీన ఉత్తరం చదవడం పూర్తి చేసిన కుటుంబం ముఖంపై రంగులు గబగబా మారాయి సాయంకాలపు నీడలా ఆయన ఆలోచనలు వృద్ధి పొందుతున్నాయి శివపార్వతుల ప్రవర్తనలో తాను ఎటువంటి లేఖితనం చూడలేదు స్కూల్లో తన ముందు గంగి గోవుల్లా మసలి రోడ్లపైన ఆంబోతుల రంకెలు వేస్తున్నారా ఏమో ఇంతకీ ఎవరు రాసారీ ఉత్తరం తనకి మిత్రులా లేక విరోధులా శివపార్వతుల ప్రేమ గురించి ఎవరో వాగారని సీత ఒకరోజు స్కూల్లో చెప్పింది తాను ఆ రోజు నమ్మలేదు మరి ఇప్పుడేం చెయ్యాలి ఏం చేయాలో పాలుపోక ఆలోచనల కోసం రోడ్డు మీదకి వచ్చారు కుటుంబం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాడు ఇంటి దగ్గర మునికి చంచలకి ఏకాంతం ఎక్కువ చేయడానికి మ్యాట్నీకి వెళ్ళిన శివపార్వతులు ఆ సాయంకాలం బిర్లా టెంపుల్కి వెళ్ళారు చిలిపి కబుర్లకి స్వస్తి పలికి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిచారు తదుపరి ఆ కొండపై నుంచి సిటీ అంతా చూడసాగారు వారిద్దరి మధ్య ఎడతెరిపి లేకుండా ప్రేమ నడయాడుతూనే ఉంది గుళ్ళోకి వెళ్తున్న కుటుంబరావు గారి కాలు ముందుకు సాగలేదు నోట మాట రాలేదు ఆయన వాళ్ళిద్దరినీ చూశారు క్రూరసీన లేఖ ఆయన కళ్ల ముందు నాట్యం చేసింది ఆదివారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్కి చేరువలో ఉన్న కూరలు మార్కెట్కి వెళ్లారు శివుడు పార్వతి తీరిగ్గా తోటకూర కట్టలు బేరం చేయసాగారు పచ్చని కూరలు మార్కెట్లో వెచ్చవెచ్చగా దగ్గర దగ్గరగా నిల్చుని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళిద్దరినీ దొంగలా చూసింది సంతానలక్ష్మి చేతిలో ఉన్న అనపకాయ ఆవిడ కాళ్లపైనే పడింది ఆ దెబ్బకి కాలు బెణికింది ఆవిడ కిమ్మనలేదు క్రురసీన లేఖలోని విషయాలు ఆవిడ చెవిలో మారుమోగుతున్నాయి ఆవిడ కళ్ళప్పగించి శివపార్వతుల్ని చూస్తూనే ఉంది వాతావరణ కాలుష్యం గురించి ఆదివారపు సంచికలో చదివిన కుటుంబరావు గారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆరోగ్యం బాగా చెడిపోయి ఉంటుందని మిట్ట మధ్యాహ్నం వేళ సతీ సమేతంగా పబ్లిక్ గార్డెన్స్కి వెళ్లారు చెట్టు కింద కూర్చున్నారు శివుడు పార్వతి వాళ్ళిద్దరి మధ్య వేరుశనక్కాయల కుప్ప ఉంది ఆ కుప్పపై ప్రేమ తాండవం చేస్తున్నాయి వారి చేతులు కుటుంబరావు గారు మరొకసారి కళ్ళద్దాలు తుడుచుకొని మరీ మరీ చూశారు ఆ ప్రేమికుల్ని పునఃపున చూశారు కళ్ళు నొప్పి పుట్టి అప్పటికప్పుడు ఏం చేయాలో పాలుపోక సతీ సమేతంగా మ్యాట్నీకి వెళ్ళాడు సూర్యుడి చుట్టూ తిరుగుతోంది భూమి సాయంకాలమైంది చీకటి పడింది పట్టాలేసుకుని ట్యాంక్ బండ్పై నడుస్తున్నారు శివుడు పార్వతి వాళ్ళిద్దరి మధ్య చలి కూడా చోటు చేసుకోలేకపోతోంది మ్యాట్ని నుంచి ఇంటికి వెళ్తూ బస్సు నుంచి బయటికి చూశారు కుటుంబరావు గారు ఆయన గుండె హుస్సేన్ సాగర్ అయింది ఆ ప్రేమికులు మళ్ళీ ఆయన కంటపడ్డారు ఇక భరించలేక మరొక్కసారి క్రురసీన లేక చదివారు ఆ రాత్రి సతీ సమేతంగా నిద్రపోలేదు శ్రీ కుటుంబరావు అంటే రోజు వాళ్ళిద్దరూ ఏకసయ్యపై పడుకుంటున్నారని అర్థం కాదు ఇద్దరూ నిద్రపోలేదని తాత్పర్యం తెల్లవారి శ్రీశైల మల్లికార్జున స్వామిని నిద్రలేపుతున్నది రేడియో ఆ రోజు స్కూల్కి సెలవిచ్చేసి శివపార్వతుల అమీ తుమ్మి తేర్చుకోవాలనుకున్నారు కుటుంబం ఎనిమిది గంటలకే స్కూల్కి వచ్చిన పిల్లల్ని ఇంటికి పంపేశారు సెలవు ప్రకటించారు పిల్లల తల్లిదండ్రులు మాత్రం గుంపులు గుంపులుగా వచ్చి కుటుంబరావు గారిని ఢీకొన్నారు ఎవరి తద్దినమని ఈరోజు సెలవిచ్చారు మేం పిల్లల్ని స్కూల్కి పంపేది మీరేదో చదువు చెప్పి ఉద్ధరిస్తారని కాదు మేం హాయిగా ఎటువంటి చీకు చింత లేకుండా ఉద్యోగాలు చేసుకోవడానికి మేమింటికి తాళం వేసి ఆఫీసులకు వెళ్తే మా పిల్లలు రోడ్లపై గోళికాయలు ఆడుతారు బీడీలు తాగుతారు సినిమా హాల్ పోస్టర్లు చూసి చెడిపోతారు బాగా డబ్బున్న డైరెక్టర్లు ఈ దేశపు అప్పులకి వారసులు అంటూ రోడ్ల మీద తిరుగుతున్న మా విధవాయిల అల్లర్ని సినిమాగా తీసి ఫారెన్కి పంపించి ప్రైజ్ కొట్టేస్తారు ఆ సినిమా చూసిన పరాయి దేశాలు మనకి అప్పులు ఇవ్వవు మన దేశానికి క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది ఆ తల్లిదండ్రులు గోల భరించలేక స్కూల్ తలుపులు బార్లా తెరిచి గంట మోగించారు కుటుంబం ఆ తర్వాత ఆఫీస్ గదిలో పార్వతితో ఇష్టాగోష్ఠి సంభాషణ ప్రారంభించి సూటిగా ప్రశ్నించారు శనివారం సాయంకాలం బిర్లా టెంపుల్కి వెళ్ళావా వెళ్ళానండి సమయానికి శివుడు గారు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే నేనులా మీకు ఈరోజు కనపడేదాన్ని కాదు అంది పార్వతి ముందుగా తయారు చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏమైందమ్మా కంగు తిన్నారాయన ఈ సిటీని చూడాలని ఎన్ని రోజుల నుంచో ముచ్చట పడుతున్నాను వందలకి వందలు ట్యాక్సీల ముఖాను కొట్టి ఈ సిటీని చూసే అదృష్టం నాకు లేదు శనివారం సాయంకాలం ఓ బ్రోకర్ వెధవ పది రూపాయలతో సిటీ అంతా చూపిస్తానన్నాడు నేను ఆశగా నేను ఆశగా అతనికి పది ఇచ్చాను ఆ వెదవ నన్ను బిర్లా మందిరం కొండ ఎక్కించాడు అది అసెంబ్లీ ఇదిగో హుసేన్ సాగర్ అది టీవీ టవర్ అది గోల్కొండ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ రిజర్వ్ బ్యాంక్ రవీంద్ర భారతి ఏజీ ఆఫీస్ ఏరోడ్రోమ్ అంటూ కొండ మీద నుంచి అన్నీ చూపించి ఇంకా ఇంకా చూపిస్తాను నా వెంట వస్తావా అంటూ నాపైనా చేయివేయిబోయాడు అంతలో మెరుపులా ఆ బ్రోకర్ చేతిని మెలితిప్పి ఒక్క తన్ను తన్నారు శివుడు గారు నీకు ఈరోజు పెద్దగండం తప్పిందని నన్ను ఓదార్చి దేవుణ్ణి చూపించారు ఎంత పెద్దగండం తప్పింది తల్లి నువ్వు మాట వరుస చెప్పినా ఈ సిటీ అంతా దగ్గరుండి చూపించడానికి మా కృష్ణని పంపేవాడిని థ్యాంక్స్ సార్ ఈసారి ఎప్పుడైనా సిటీని చూడాలనిపిస్తే కృష్ణగారి సహాయం తీసుకుంటాను అది సరే కానీ మీ మామయ్య కూరలు తీసుకురారా నిన్న ఉదయం కూరల మార్కెట్కి వెళ్ళినట్లున్నావు ఏదో తెలియని అనుమానం ఆయన్ని పీడిస్తూనే ఉంది మా మామయ్యకి బేరాలు చేయడం చేత కాదు పైగా ఆయనకి దొండకాయకి పచ్చిమిరపకాయలకి తేడా కూడా తెలియదు మొన్నొకసారి పది గ్రాముల దొండకాయలు వెయ్యి గ్రాములు పచ్చిమిర్చి తెచ్చారు మతిమరపు మనిషి అందుకే చెయ్యి వీలుగాక మా అత్తయ్య నన్ను మార్కెట్కి పంపింది బేరాలు చేయడంలో నేనేం పెద్ద పండితురాలని కాదనుకోండి పావలాకి రెండు తోటకూర కట్టలు తీసుకుంటుంటే మెరుపులేని ఉరుములా వచ్చారు శివుడు గారు రీటైల్గా కొంటే నష్టం హోల్సేల్గా కొంటే లాభం అంటూ అర్ధ రూపాయికి ఐదు కట్టలు బేరం చేశారు చివరికి ఎలాగైతేనే చెరో పావలా ఇచ్చి ఐదు కట్టలు తీసుకున్నాం ఒక కట్టని రెండుగా చీల్చి ఇద్దరం సమానంగా పంచుకున్నాం అంటూ ఒక క్షణం ఆగి గాలి పీల్చింది పార్వతి సాలోచనగా ఆమె వంక చూశారు కుటుంబం ఆమె వాగ్ధోరణికి ఆయన అనుమానాలు గాలికి కొట్టుకుపోతున్నాయి పాయింట్ ఫైవ్ తోటకూర కట్ట కోసం గిచ్చిగిచ్చి బేరం చేసిన గారికి అన్ని బంపర్ లాటరీల బుద్ధిలే పది లక్షల లాభం కోసం ఒక్క రూపాయి లాటరీ టికెట్ కొంటారు ఉచిత వ్యాపారం చేసి లక్షలకు లక్షలు సంపాదించాలని తాపత్రయంలో నీళ్ళొదులుకున్నారంటూ రససృష్టి కథని సంక్షిప్తంగా చెప్పి బిగ్గరగా నవ్వింది పార్వతి పార్వతి మరీ అంత సులభంగా శివుణ్ణి గేలి చేయకు అతను డబ్బు మనిషే అందుకే నాకు బాగా నచ్చాడు శివ ఈ ఇంటికి కాబోయే అల్లుడు అతనంటే మా సీతకి హద్దులు మీరిన అభిమానం సిగ్గు ప్రేమ గట్రాను తూచితూచి చాలా నెమ్మదిగా అన్నాడు కుటుంబం క్షమించండి సార్ నాకు ఈ విషయం ఎవరూ చెప్పలేదు ఈ విషయమే కాదు ఇంకో విషయం కూడా చెప్తాను కంగారు పడకుండా సమాధానం చెప్పు కృష్ణ గురించి నీ అభిప్రాయం వెరీ గుడ్ టీచర్ లోయర్ కేజీ లోయర్ కేజీ పలుకులు పలక్కు మా కృష్ణ పర్సనాలిటీ చదువు అందం వగైరా వగైరాల గురించి నీ అభిప్రాయం కావాలి నాలాంటి బీదింటి పిల్లలు బాగా డబ్బున్న అందమైన యువకులపై అభిప్రాయాలు ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు సార్ ఆశకి హద్దనేది ఉండాలి నీ ఆశలు పలిస్తాయి పార్వతి నువ్వు మా కృష్ణను పెళ్లాడాలి నేనా కళ్ళు తేలేసింది పైట నిండుగా కప్పుకుంది ఏదో అనబోయింది అనలేక ఊరుకుంది తన ఉద్యోగం చేజారిపోతుందనే భయంతో గట్టిగా పిడికిళ్ళు బిగించింది అవును నువ్వే తోటకూర బేరం చేయడానికి తోడుగా ఉంటాడు నీ చేయి పట్టుకుని సిటీ అంతా చూపిస్తాడు అది కాదండి నీళ్లు నములుతోంది మీ పెద్దవాళ్ళు అనుమతి తీసుకోవాలా మీ నాన్నగారు అడ్రస్ చెప్పు అంతదాకా ఎందుకు మీ స్వరాజ్యం అత్తయ్య మొగుడుతో మాట్లాడతాను ఎగిరి గంతేసి ఓకే చేస్తారు తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చేసరికి మరింత నీరసపడిపోయి తలని వంచేసింది పార్వతి మా కృష్ణ కోసం వేలకి వేలు అప్పు చేసి కట్నం ఇవ్వడానికి చాలామంది పోటీలు పడుతున్నారు టీచర్గా మా ఇంట్లో కాలు పెట్టావు మా అందరి మనసులు దోచుకున్నావు ఇంకా కోడలుగా ఈ ఇంట్లో స్థిరపడిపోవాలి మౌనంగా వినడం మినహా మరింకేమీ మాట్లాడలేకపోతోంది పార్వతి ఆమె మౌనాన్ని అపార్థం చేసుకున్నారు కుటుంబం ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక క్లాస్కి వెళ్ళమ్మా డ్యూటీ ఫస్ట్ ప్రేమ నెక్స్ట్ అంటూ నవ్వేశారు పార్వతి గాఢంగా నిట్టూర్చి అక్కడి నుంచి కదిలింది ఇంత తొందరగా ఇటువంటి ఆపద ముంచుకొస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు వాళ్ల సంభాషణ తలుపుచాటు నుంచి విన్న కృష్ణ చేతికి అందిన కుర్రాడి చెంప పగలగొట్టాడు నన్ను అన్యాయంగా కొట్టారు నేను మీ క్లాస్ కాదు సార్ అంటూ చెంపలు తడుముకున్నాడా కుర్రాడు అయితే మా క్లాస్ పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అంటూ ఎత్తిన చేయి దించలేదు కృష్ణ అంతలో గణగణ మోగింది గంట అది లంచ్ టైం ఇంటర్వెల్ వంటింటి తలుపులు దగ్గరికి వేసి శివుడికి క్లాస్ తీసుకుంటున్నది సంతానం కొసరి జీడిపప్పు ఉప్మాతను కొడ్డిస్తూ విసిరంత పెలుసుగానే అడిగింది ఆవిడ నిన్న మిట్ట మధ్యాహ్నం పబ్లిక్ గార్డెన్లో ఏం చేస్తున్నావు నేను పచ్చి మానవతావాదిని కార్లు ఫైవ్ స్టార్ హోటల్స్ని పోషిస్తాయి సైకిళ్ళు మామూల్స్ మామూలు హోటల్స్ని ఆదరిస్తాయి ఇక నాలాంటి పాదాచారులు ఫుట్పాత్ వ్యాపారాన్ని ప్రోత్సహించాలి అందుకే అరకిలో వేరుశనక్కాయలు కొన్నాను ఒంటరిగా వేరుశనక్కాయలు తినకూడదనే పెద్దల సూక్తిని పాటించాలని అతిథుల కోసం గార్డెన్ అంతా కలియదిరిగాను నా అదృష్టం బాగుండి పార్వతిగారు కనబడ్డారు మిగతా కదా మీరు తెరపై చూశారని వెక్కిరించకుండా జీడిపప్పు తినేసి ఉప్మాని మిగిల్చేశాడు శివుడు అయితే నిన్న మీ ఇద్దరు తీరుబడిగా వేరుశనక్కాయలు తిన్నారన్నమాట అంటూ నీళ్ల గ్లాసుని డైనింగ్ టేబుల్ పైన కొట్టింది సంతానం బెల్లం లేదని తీయ తీయగా కబులు చెప్పుకున్నామని అనబోయి అనవసరంగా ఆపదలు కొని తెచ్చుకోవడం ఎందుకని గడగడ నీళ్లు తాగేశాడు నిన్న ట్యాంక్ బండ్పై చీకట్లో తడుస్తూ నిల్చున్నది నువ్వేనా అయితే నీ పక్కనున్న పిల్లెవరు అంటూ ఆరాలు ప్రారంభించింది ఏదో చల్లగాలి మేద్దామని అలా ట్యాంక్ బండ్కి వెళ్తే బాగా డబ్బున్న పిల్ల నా వెంటపడింది నా హ్యాండ్ బ్యాగ్లో ఐదు లక్షలున్నాయి బ్రీఫ్ కేసులో ఏడు సంవత్సరాల నగలున్నాయి నువ్వు నాకు నచ్చావు నా లగేజీ తీసుకొని నా తాళి కట్టమని ఆ పిల్ల నా వెంట పడింది నేను అందంగా ఉండడమే నా నేరమా అని ఆ పిల్ల ముందు ఏడ్చాను కట్నాలు కానుకలు లాంఛనాలు తీసుకొని వెళ్ళాడనని ఆ పిల్లకి నచ్చ చెప్పాను కట్నం తీసుకొని నేను కట్నం తీసుకోనని నేను బొడ్డూడని రోజులోనే ఒట్టేసుకున్నానని ఆ పిల్లకి ఎరుకపరిచాను డబ్బు నగలు హుసేసాగర్లో పడేస్తే పెళ్లాడతానని ఆ పిల్లకి ప్రామిస్ చేశాను కట్టం వద్దనే నువ్వు అసలు మగవాడివేనా అత్తింటి డబ్బును ఆశించిన నీది అసలు మగపుట్టకేనా అంటూ అశ్లీల పదజాలంతో నన్ను ఎద్దేవా చేసింది ఆ పిల్ల అంతలో అదృష్టవశాత్తు చీకట్లో బలక్పేటకు దారి తడుముకుంటూ వస్తున్న పార్వతి గారు నా కంటబడ్డారు నేను మగవాడినని మీ స్కూల్లో పనిచేస్తున్నట్లు ఆవిడ చేత సాక్ష్యం చెప్పించాను డబ్బుతో బాగా మదించిన పిల్ల పార్వతిగారి సాక్ష్యం నమ్మక కట్నంతో భర్తని కొనుక్కోవాలని మాకు కొంచెం దూరంలో ఉన్న ఇంకో మగవాడిని పట్టుకుంది పార్వతిగారు శ్రోతగా దొరకగానే వరకట్న దురాచారం గురించి నేను లెక్చర్ ఇవ్వడం ప్రారంభించానంటూ గుక్క తిప్పుకొని కాఫీ గ్లాస్ అందుకున్నాడు శివుడు అయితే నువ్వు కట్నం తీసుకోవా అంతవరకు అనేక అనుమానాలతో సంకోచించిన సంతాన ముఖం ఇప్పుడు అనేక ఆశలతో బాగా విప్పారింది ఆ ఆశయం కోసమే నేను ఇంట్లోంచి బయటపడి ఇక్కడ బానిసలా పనిచేస్తున్నాను అంటూ కాఫీ తాగడం పూర్తి చేశాడు బానిసలా ఎందుకు మా ఇంట్లో మహారాజులా ఉండొచ్చును పార్వతిని పెళ్ళాడడానికి కృష్ణ అంటున్నాడు నువ్వు మా సీతని మనువాడితే ఇక మాకే సమస్యలు ఉండవు అంటూ ఎటువంటి అరమరికలు లేకుండా తన మనసులోని మాటని బయట ఆవిడ నేనా సీతని మాటలు రాక కుడి చేతిని చూసుకుంటూ అంత అదృష్టం నాకు లేదండి అన్నాడు చివరికి అదృష్టం అనేది చేతుల్లో ఉండదు చేతల్లో ఉంటుంది మా సీతను చేసుకుంటే నువ్వు ఇంకా ఒంటరిగా వేరుశనక్కాయలు తినవలసిన పనిలేదు మా అమ్మాయికి మంచి తిండి పుష్టి ఉంది ఇకపోతే నీపై ఇంకో పిల్ల కన్ను వేయకుండా కాపాడుకోవడానికి కావలసినంత నోటిబలం కండబలం దానికి ఉంది శివుడికి మౌనమే సరణ్యమైంది మీ నలుగురికి స్కూల్ని అప్పగించి మేం కాసి వెళ్ళాలనుకుంటున్నాం ఇక నీ ఇష్టం నువ్వు కాదంటే నీ ఉద్యోగం హుష్కాకి అవుతుందని ఆవిడ తెగేసి చెప్పలేదు కానీ అంతవరకు ఆవిడని లాగడం అనవసరమని నెమ్మదిగా ఆ గది నుంచి బయటపడ్డాడు శివుడు ఆ రోజు పెద్ద గండం గడిచి గంధం గడిచింది ఉద్యోగం నిలిచింది మరీ గడ్డు రోజులు వచ్చినప్పుడు చూసుకోవచ్చును ఇప్పటి నుంచే బాధపడ్డం అవివేకమని కులాసాగానే తన క్లాస్కి వెళ్ళాడు శివుడు అతను వెళ్ళగానే మగనసు అందులో ఆ ఇంటికి కాబోయాలుడు ఈ మాత్రం బెట్టుగానే ఉండాలని సమాధానపడింది సంతానం పర్మనెంట్ అడ్రస్ లేని శివుడు పార్వతి తమ దోవలోకి తప్పక వస్తారని దృఢంగా నమ్ముతోందావిడ ఇక తన పిల్లలు తన మాటని కాదనే సాహసం చేయలేరని ఆవిడ విశ్వాసం డోర్ కర్టన్ పక్కనే నిల్చుని సంతానం శివల సంభాషణ వింటున్న సీత చేతిలో నలుగుతున్న ఆమె జడ ఊడింది సవరం చేతిలోకి వచ్చింది దాన్ని విసిరి కొట్టింది కోపంగా క్రూరసీన లేఖలో నిజానిజాలు అంచనా వేయడానికి ఆలోచిస్తుంటే శివపార్వతుల ప్రేమాయణం కళ్ళారా చూసే అదృష్టం కుటుంబరావుకి లభించింది గుమ్మడికాయంత ఆవేశంలో వారిని పిలిపించారు సంజాయిషి అడిగాడు శివపార్వతుల కోతల కత్తిపీటకి గుమ్మడికాయంత ఆయన ఆవేశం లోకువైంది తమ కలయిక యాదృచ్ఛుకమని చెప్పబడిన శివ పార్వతుల కథల్లో ఆయనకి ఆవగించేంత అనుమానం కూడా రాలేదు తమని ఆదరించాలని ఆరాటపడుతున్న కుటుంబరావు గారిని చాలా సులభంగా మోసపుచ్చారు శివపార్వతులు నమ్మిన వాళ్ళని మోసం చేయడం చాలా సులభం ఆయనకిప్పుడు శివపార్వతులపై ఎటువంటి సందేహాలు శంకలు లేవు ఆయన అనుమానమల్లా ఎవరి క్రురసీన అనే తనకు విరోధులు లేరు అలా అనుకోవడానికి వీల్లేదు తన పిల్లలు వారి తాలూకా ప్రేమలు తనకి విరోధులు అంటే కృష్ణ రఘు సీత సత్య తనకి విరోధులు ఆయన మీద చురుగ్గా పనిచేసింది సీతని పిలిచారు క్రురసీనా లేఖనిచ్చారు నెయ్యి కరగబెట్టమని వ్యంగ్యంగా అన్నారు ఇటువంటి లేఖ రోజుకొకటి వస్తే వంట చెరుకు ఖర్చు తగ్గుతుందని హేళన చేశారు సీతకి కేడ్పు వచ్చింది తమ ప్రయత్నం అగ్నికి ఆహు ఆహుతవుతున్నందుకు కుతకుత ఉడికిపోయింది ఫెడేల్ ఫెడేల్ మనీ రూమ్ తలుపు మీద చప్పుడవుతుంటే తండ్రి రాసిన ఉత్తరం చదువుతున్న రఘు చివ్వాలను తలుపులు తెరిచాడు తలుపులు బద్దలు కొట్టాలన్నంత ఆవేశంతో పిడిగుద్దులు గుత్తున్న సీత పిడికిళ్ళు హఠాత్తుగా అతన్ని తాకాయి ఎంత దెబ్బ కొట్టావు సీత అలా ఉన్నావు ఏమైంది మన నాటకం బెడిసి కొట్టిందా శివుడిని వెంట పడుతున్నాడా అంటూ అరచేత్తో గుండెను రాసుకుంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు సారీ దెబ్బ బాగా తగిలిందా అయినా పర్వాలేదు గాజుల చేతి దెబ్బేగా నాకు పిచ్చి కోపం ముంచుకొస్తోంది ఎలా తట్టుకోవాలో తెలియక కోపాన్నంతా తలుపుల మీద చూపించాను దెబ్బ తగిలింది నీకు కాదు నాకు అంటూ చిన్నపిల్లాడిని సముదాయించినట్లు రఘుని ఊరడించింది సీత ఇంటి ఓనర్ ఊరెళ్ళాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు కొట్టిన దెబ్బలకి తలుపులు విరగకపోయినా గుండె పగిలించొచ్చేవాడు జోకుల తర్వాత నా కోపాగ్ని చల్లారాలంటే నీళ్లు కావాలి కూజా ఎక్కడా ఎక్కడుంది కూజా అంటూ లయ తప్పకుండా చిందులు వేయసాగింది క్రురసీన ఉత్తరం దగ్ధమవగానే ఆమెలో కోపం పెరిగిపోయింది నన్ను కౌగులించుకొని నీ ఉద్రేకాన్ని సీత నేను ఇంతవరకు పంపు కింద కూర్చొని శాంతము లేక సౌఖ్యము లేదని పాటని ప్రాక్టీస్ చేశాను అన్నాడతను ముద్దు ముద్దుగా రాగం తీసు రాగం తీస్తూ స్టాపిట్ రఘు నీ కాకిగోలని నేను భరించలేను వేళా పాడలేకుండా ఏమిటా జోకులు పడగ్గది వేషాలు గానంతో మంచుని కరిగించగలరు కానీ అగ్నిని ఆర్పలేరు బయట కొంపలు అంటుకుంటుంటే తలుపులు వేసుకుని సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నావా అంటూ రుసురుసులాడుతూ గడగడ నీళ్లు తాగేసి కూజాని ఖాళీ చేసింది సీత ఇప్పుడు చల్లబడ్డావా శాంతంగా చెప్పు ఆమె భుజంపై చేయడానికి ప్రయత్నించి విఫలుడైనాడు నన్ను తాకకు మళ్ళీ మండిపోతాను ఎవరు రాశారు ఈ ఉత్తరం అంటూ టేబుల్పై ఉన్న ఉత్తరాన్ని అందుకుంది సీత మా నాన్న రాసిందే సీత చదవసాగింది మా కుమారులు చిరంజీవి రఘు గొప్పింటి అల్లుడు కావాలని ఆశీర్వదిస్తూ రాయు విశేషములు నువ్వు రాసిన టెలిగ్రామ్ కార్డు అందింది డబ్బుని గాలికి వదిలేసి అక్షరాల్ని పొదుపుగా వాడుతున్నందుకు నిన్ను అభినందించడం లేదు నువ్వెంత విచ్చలవిడిగా మాటలు వాగ్దానాలు దుబారా చేస్తున్నావో నాకు ఇప్పుడే కాకి కబురు అందింది నువ్వు పిల్లని ప్రేమిస్తున్నట్లు తేటతల్లమైంది శుభం ఏ వయసుగా ముచ్చటది ప్రేమించే వయసునేది నువ్వు ప్రేమించే పిల్ల తండ్రి కాస్తి ఏమాత్రం ఉంటుంది కట్నం ఎంత ఇవ్వగలడు నాకు లేదు పనిలేదు ఉంటే చాలు కొంపదీసి నువ్వు ఆ పిల్ల ఒకే తానులో బట్టలు కారు కదా అయితే ఆ పిల్ల ప్రేమకి టాటా చెప్పి బాగా డబ్బున్న అమ్మాయిని ప్రేమించరా నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటావా నీ కట్నంతో నీ అక్కల పెళ్ళిళ్ళు చెయ్యాలి తెలిసిందా ఒళ్ళు దగ్గరుంచుకొని ప్రేమించు ఇంటికి పెద్ద కొడుకుగా కుటుంబ బరువులో కొంతైనా తీసుకోవాల్సిన నైతిక బాధ్యత నీకుందని ముఖానికి వీభూద్ రాసి చెప్పవలసిన పనిలేదు అందుకే ఈ హెచ్చరిక గణపతి నన్ను మోసం చేసి నీ చెల్లెల్ని చూడకుండా వైజాగ్లో వేరే సంబంధాలు చూస్తున్నట్లు రూఢీగా తెలిసింది ఆ విధమకు బుద్ధి చెప్పడానికి లాయర్ నోటీస్ ఇస్తున్నాను అది వేరే విషయం వాడి సంగతి నేను చూసుకుంటాను ఇక తుదిముచ్చట విశ్వామిత్ర వేషం వేయడానికి నేను హైదరాబాద్ వస్తున్నాను మా నాటక సమాజం వచ్చే సప్తమి నాడు గాంధీభవన్లో సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తున్నది పనిలో పని నీ పని పడతాను పిచ్చి పిచ్చి ప్రేమ వేషాలు వేస్తే నీ డిగ్రీ కాగితాలు కాల్చి పారేస్తాను ఉద్యోగం సద్యోగం లేకుండా నువ్వు ఆ పిల్ల అడుక్కు తినాలి ఇప్పటికే చాలా రాసి అలసిపోయాను ఇక ఉంటాను కలహం షష్ఠి నాటికి హైదరాబాద్ వచ్చి నిన్ను కలుస్తాను హైదరాబాద్లో మన బంధుమిత్రులందరినీ అడిగానని చెప్పు నా నాటకం గురించి చెప్పు ఇక నా విరోధులకి నీ ప్రేయసి కుటుంబానికి నా తిట్లు శాపనార్థాలు అందించు ఆశీర్వాదాలతో మీ నాన్న విశ్వామిత్ర ఉత్తరం చదవడం పూర్తి చేసిన సీత ఆవేశంగా ఆందోళనగా నిర్జీవంగా నిట్టూర్చింది ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు కొడుక్కి కట్నం తీసుకోవడం ఆ డబ్బుతో కూతుర్ని అర్థంటికి పంపించడం మన మధ్యతరగతి వాళ్ళకి ఇది మామూలే పిల్లలు స్వతంత్రించి పెళ్ళిళ్ళు చేసుకుంటే తమ పెద్దరికాలకి ముప్పు వాటిల్లిందని పట్టుదలలకి పోయి పిల్లలతో తెగదంపులు చేసుకుంటారు కులాలు మతాలు వరకట్నాలు వగైరాల వల్ల ఈ వివాహ వ్యవస్థపై ఏవగింపు పెరుగుతోంది యువతకి అంటూ ఉపన్యాసం ప్రారంభించాడు రఘు మన వివాహ వ్యవస్థలోని లోటుపాట్లు సవరించుకోవడానికి వివరించడానికి సంఘ సంస్కర్తలు రైటర్సు వేరే ఉన్నారు కేవలం కీర్తి కోసం డబ్బుకి సం శూన్యమైన వాదనలు చేస్తూ ఉంటారు వాళ్ళని అలా బ్రతకని వాళ్ళ పొట్టలు కొట్టకు పాపం చుట్టుకుంటుంది ఇంతకీ మన కథకి ముగింపు చెప్పావు కాదు అంటూ అతని ధోరణిని మళ్లించింది సీత కాలమే కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం చూపిస్తుంది అలాగని నేను కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోను మా నాన్న రాని నా ప్రతాపం చూపిస్తాను అది సరే ఇంత ఆగ మేఘాల వచ్చావు శివుడు తన వెంటపడ్డానికి సిద్ధంగా ఉన్నట్లు తగలబడిన ఉత్తరం గురించి అతి వివరంగా చెప్పింది సీత మనకు అన్ని దిక్కుల నుంచి ఆపదలు ముంచుకొస్తున్నాయి ఈ పెద్దలు ఇక మారరు చేయి తీరిగ్గా ఉన్నప్పుడు చూసే వ్యవహారం కాది వెంటనే నడుము కట్టాలి ముందు శివపార్వతుల కథకి మంగళం పాడాలి అంటూ ఆవేశంగా చెప్పసాగాడు రఘు ఓపిగ్గా వింటుంది సీత కథ కొనసాగుతుంది